ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వేదాంతత్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే అస్మద్గురుభ్యో నమః. తెలుగున్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 11 జనవరి నుండి 17 జనవరి వరకు ఈ వారం అంతా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా స్థాయి మేరకు తెలిపే ప్రయత్నం మాత్రం చేస్తాను. మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గతం కన్నా కాస్త మెరుగుగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీ యొక్క తెలివితేటలతో చాకచక్యంతో ఎదుటి వారిని మీ మార్గాన్ని తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు, అందులో సఫలమవుతారు. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగపరంగా కూడా చక్కని ఉన్నతి రాబోతున్నది అనేటువంటి విషయాన్ని వార్తను తెలుసుకొని మీరు ఆనందిస్తారు, ఆ విషయం తెలుస్తుంది. కుటుంబపరమైనటువంటి చక్కని ప్రశాంత వాతావరణం ఉంటుంది. వరుసకు కానీ తోబుట్టవులకు కానీ సోదర సంబంధం సోదరీ సంబంధమైనటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేస్తారు, అందులో సఫలమవుతారు. ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ధనం చేతికందుతుంది, సకాలంలో ధనం చేతికందేటువంటి అవకాశం కూడా ఉంది. కులాచార వర్తనము, కుల ధర్మం యొక్క మీ తండ్రి గారి అనుసరిస్తున్నటువంటి మార్గాన్ని అనుసరించాలి, ఆ కులాచార సంబంధమైనటువంటి విద్యలు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక విద్యార్థులు చక్కగా ఉండి కృషి చేయండి, చక్కని ఫలితం మీకు లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడా కాస్త నెమ్మదిగా అయినా కానీ పెద్దగా నష్టాలు లేకున్నా కానీ భవిష్యత్తులో చక్కని లాభాన్ని పొందుతాము, చక్కని మార్గంలోనే మనం ఉన్నామనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు శ్రీరామరక్ష స్తోత్రాన్ని, ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని చేయండి, చక్కని ఫలితాలను మీరు పొందండి. వృషభరాశి, ఈ వృషభరాశి వాళ్ళకి ఈ వారం అంతా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి లబ్ధి, ప్రభుత్వపరంగా మీరు పొందవలసినటువంటి ఫలితాలన్నీ కూడా మీరు పొందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి చిన్న చిన్న విషయాల్లోనే చిలికి చిలికి గాలివానలాగా మారే అవకాశం కూడా కనపడుతుంది. అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ధనం సమకూర్చుకోవడంలో, ధనాన్ని మీరు పోగు చేయడంలో, లేదా ధనాన్ని మీరు అప్పుగా కానీ లేదా ఇతరత్ర ఏ విధంగానైనా కానీ కొన్ని అవసరాల నిమిత్తమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. దాదాపుగా 3 వంతులు సఫలమయ్యేటువంటి అవకాశమే కనపడుతోంది. ఇక కొన్ని కొన్ని విషయాల్లో ధైర్యమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి దిశగా మీరు అడుగులు వేస్తారు, అందులో సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విపరీతమైన సోమరితనం వల్ల కొన్ని కొన్ని అవకాశాలు, చేతికందిన అవకాశాలను కూడా మీ యొక్క స్వయం కృతాపాదం వల్ల వాటిని చేజార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరమైన చిన్న చిన్న సమస్యల వల్ల మీకే మీరు అశాంతిని సృష్టించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులుగా కృషి చేయాలి, ఉద్యోగస్తులు కూడా శాస్త్ర సంయమనంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము, మహాలక్ష్మి స్తోత్రము పారాయణం చేయండి, నిత్యం చక్కని ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఏ విషయంలో కూడా అనవసరమైనటువంటి ఆవేశం మాత్రం పనికిరాత్సుమా. చిన్న మాటకు కూడా, చిన్న విషయానికి కూడా తనవారే కదా అనుకొని మీరు చేసేటువంటి కొన్ని కొన్ని వ్యాఖ్యలు కానీ కొన్ని కొన్ని మాటలు కానీ ఎదుటివారి యొక్క మనస్సును గాయపరిచే విధంగా ఉంటాయి. మిత్రులు కూడా కాస్త దూరంగా శత్రుత్వాన్ని, పరోక్షమైనటువంటి శత్రుత్వాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కాస్త సంయమనము, ఓపిక ప్రతి విషయంలో అవసరమని చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ముఖ్యంగా స్త్రీ సంతాన విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నం, వారి యొక్క పురోభివృద్ధి, అవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. పరోక్షమైనటువంటి శత్రువుల వల్ల, కనబడినటువంటి శత్రువుల వల్ల కొంత మీరు ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. చిన్న చిన్న విషయానికి కూడా అనవసరమైన అశ్రద్ధ వల్ల
ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో, పన్నులు చెల్లించేటువంటి విషయాల్లో కూడా అశ్రద్ధ పనికిరాదు. అనవసరమైన నిర్లక్ష్యం మీకు ఒక రకమైనటువంటి అనర్థాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి తొందరపాటు మాటల వల్ల, అనవసరమైన తొందరపాటు వల్ల మీకే మీరు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని దాన్ని ఒక రకమైనటువంటి ఇబ్బందికరంగా మార్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అకాల భోజనము లేదా భోజనంలో చిన్న చిన్న చికాకుల వల్ల ఉదర సంబంధమైన ఇబ్బందులు కలిగెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా వస్త్రాల విషయంలో కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో, చుట్టుపక్కల ఉండేటువంటి పరివారంతో, చుట్టుపక్కల ఉండేటువంటి వారితో ఒక రకమైనటువంటి మనస్పర్ధలు, అనవసరమైనటువంటి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా మీరు అనవసరంగా మీరు దాంట్లో జోక్యం చేసుకోవటం వల్ల ఒక రకమైనటువంటి పరోక్షంగా మిమ్మల్ని మీ గురించి మాట్లాడుకునేటువంటి స్థితి రావటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ఈ వారం అంతా కూడా కుటుంబ విషయంలో కూడా కాస్త ఓపిక అవసరం. ఎంత ఏదైనా కానీ మన వాళ్లే కదా అనేటువంటి ఒక భావన మీలో ఉంటే సరిపోతుంది. అనవసరమైన పంతాల కోసమని వెళ్ళి కుటుంబ వాతావరణాన్ని ఇబ్బంది కలిగించుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక సూర్య అష్టకం కానీ అంగారక ధ్యానం కానీ నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా చక్కగా మానసికమైన ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం కనబడుతోంది. స్థిరాస్తుల విషయాలలో మీ పేరుతో ఉండేటువంటి గృహాలు కానీ లేదా వ్యవసాయ క్షేత్రాలు కానీ ఆ విషయాల్లో మీరు చెల్లించాల్సిన పన్ను చెల్లించకపోవడము, అశ్రద్ధ చేయడం వల్ల కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కాస్త ధనాన్ని ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇక మీ యొక్క వ్యక్తిగతమైన ప్రతిష్టకు కానీ, మీ వ్యక్తిగతమైనటువంటి ఒక మానసిక ఆనందానికి కానీ పెద్దగా లోటు ఉండదు. జనాకర్షణ పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఉన్నతి కానీ లేదా ఉద్యోగంలో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం కానీ, యూనియన్ అలాంటి ఎన్నికలు ఇలాంటి వాటిలల్లో కూడా మీరు పాల్గొంచుకోవడం, తద్వారా మీకు చక్కని గుర్తింపు రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం మీకు కనబడుతూ ఉన్నాయి. ఈ వారం అంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశమే కనబడుతోంది. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా హాయిగా ఆనందంగా గడుపుతారు. ఏదేని ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని సందర్శించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అందులో చక్కగా మీకు మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఇక ఇష్టదేవత మొక్కులు తీర్చుకోవడము లేదా కులదేవత యొక్క సందర్శనం చేయడం ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి కానీ, సంతానం యొక్క ప్రవర్తన కానీ చక్కని ఆనందం కలిగిస్తుంది. మీకు వాళ్ళు మీకు పరిపూర్ణంగా మీకు సహకరిస్తారనే విషయాన్ని తెలిసి కూడా మీకు చక్కగా ఆనందాన్ని పొందుతారు. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాలు మీకు లభిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం కానీ, లక్ష్మీనృసింహస్వామి యొక్క స్తోత్రం కానీ లేదా ఆ క్షేత్రాన్ని సందర్శనం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి వారం అంతా కూడా మానసికమైన ఆనందము, ఉత్సాహం, ఉల్లాసంగా ఉంటుంది. ధనం చేతికి అందుతుంది. ఇక ఆ ధనం రాదు అనుకున్నటువంటి ధనం కూడా తిరిగి ఇస్తాము అనేటువంటి ఒక వార్తను మీ యొక్క వాళ్ళు చెప్పడం, తద్వారా మీకు మానసికమైనటువంటి ఆనందం, ఉత్సాహం కలిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. గృహంలో చక్కని ఆనందము, ఒక రకమైనటువంటి సంతోషకరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు జరపడం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అయితే విలువైనటువంటి వస్తువులు కానీ, ధనం కానీ కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసర నిర్లక్ష్యం వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనబడుతున్నాయి. పై అధికారుల వల్ల ఆగ్రహానికి గురి కావటం, పై అధికారుల యొక్క వాళ్ళు పై అధికారులు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు దానికి బాధ్యులవ్వటం, దానికి జవాబుదానం మీరు చెప్పుకోవాల్సిన రావటం, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉద్యోగ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి, పూర్వాపరాలు ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అయితే అకాలమైనటువంటి భోజనం కానీ లేదా
లేదా ఇతరత్ర బయట బేకరీ విషయ బేకరీలలో దొరికేటువంటి కొన్ని ఒక రకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడమో లేదా చిన్న చిన్న ఒక రకమైనటువంటి ఈ ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఇష్టపడేటువంటి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఉదర సంబంధమైన కొన్ని ఇబ్బందులు తలెత్తడం చికాకులు కనబడుతున్నాయి. ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు సూర్యాష్టకము అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అకారణంగా శత్రుత్వం పెరిగేటువంటి అవకాశాలు, గతంలో మీరు కొంత హెల్ప్ సహాయం చేసినటువంటి వాళ్ళు కూడా లేదా ఉద్యోగపరంగా మీకు వాళ్లకు ఉండేటువంటి కొన్ని ఒక రకమైనటువంటి పోటీతత్వం ద్వారా ఇప్పుడు మీపై వారు ఒక రకమైనటువంటి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ దాని విషయాన్ని మీరు తెలుసుకొని ఎత్తుకు పై ఎత్తులు వేయటం ద్వారా మీదే పైచేగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఉండేటువంటి ఒక అవస్థ, ఒక రకమైనటువంటి చికాకు మాత్రం మీరు అనుభవించక తప్పదనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక ఆరోగ్యపరంగా కొంత మెరుగుపడినా కానీ అశ్రద్ధ మాత్రం పనికిరాదు. సుమ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది, సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. అలాగే స్నేహితుల ద్వారా కానీ లేదా బంధువుల ద్వారా కానీ తీసుకున్నటువంటి ఒక రుణం వల్ల కొన్ని వివాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతుంది. వ్యాపార పరంగా మీరు చేసినటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల కొంత మీకు ఆర్థికపరమైనటువంటి చికాకు కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది. కొన్ని కొన్ని కాగితాల్లో సంతకాలు మీరు గతంలో పెట్టినటువంటి అవి కాస్త వివాదం కావడము, అవి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఉపయోగించుకొని మీపై ఒక రకమైనటువంటి పై చేయి సాధించడం ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ప్రతి విషయంలో కాస్త ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు అంగారక స్తోత్రాన్ని, వీలైతే గణపతి యొక్క సంకరనాశ గణేష స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. స్నేహితులతో బంధువులతో ఇష్టాగోష్ఠి జరుపుతారు, ఇష్టకామ్యార్థ సిద్ధి ఏర్పడుతుంది, సఖ్యత ఏర్పడుతుంది, జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం అనవసరమైనటువంటి అశ్రద్ధ పనికిరాదు. సుమ మాత్రలు వేసుకోవడంలో చేర్చు అశ్రద్ధ మాత్రం చూపరాదు. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రాన్ని సందర్శించడం, కులదైవం యొక్క ఆరాధన చేయడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నూతన వ్యాపారం కోసం కానీ లేదా నూతనంగా మీరు ఒక రకమైనటువంటి ఒక స్థానాన్ని, వ్యాపారపరంగా ఒక రకమైన ఒక స్థానాన్ని, ఒక కార్యాలయాన్ని కానీ ఏర్పాటు చేసుకోవడంలో మీరు చూపిన శ్రద్ధ కాస్త అది ఫలించవచ్చు. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంది. స్నేహితుల వల్ల కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. స్థిర చరాస్త్ర కొనుగోలు విషయంలో గతంలో తీసుకున్న దానికి కొంత వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మానసికంగా చక్కని ఉల్లాసము, అంతేకాకుండా సత్పురుషుల యొక్క సమాగమం ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి సంతాన పరంగా కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రదక్షిణం చేయడము, ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని చేయడము ఖచ్చితంగా చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు శ్రేయోభిలాష యొక్క సలహా మాత్రం తీసుకోవడం మరవకూడదు. సుమా అంతేకాకుండా ప్రభుత్వ పరంగా మీరు ఆశిస్తున్నటువంటి కొంత ధనాన్ని పొందడానికి ఒక రకమైనటువంటి చట్టపరమైన విరుద్ధమైనటువంటిది కావచ్చు లేదా మీకు అసత్యమైనటువంటి పత్రాలు మీరు ఇవ్వటం ద్వారానో లేదా అనాలోచితంగా మీరు చేసినటువంటి ఆ పత్రాలు నింపడంలో చిన్న పొరపాటు వల్లనో కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కనుక అలాంటి విషయంలో కాస్త శ్రద్ధ జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గోమ గమనిక. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడడం స్నేహితులలో కానీ కుటుంబంలో కానీ లేదా భార్య తరఫు బంధువుల వల్ల కానీ చిన్న చిన్న విషయాల్లోనే అనవసరమైనటువంటి పనికిరానటువంటి విషయాన్ని ఎక్కువగా మీరు దాన్ని శ్రద్ధ చూపించడం వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. మానసికమైనటువంటి కాస్త ప్రశాంతత లోపించే అవకాశం కనబడుతోంది. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ధనాన్ని దాచటంలో కానీ ఇతరులకు ఇవ్వటంలో కానీ ఇలాంటి విషయాలలో ముఖ్యంగా
ఆర్థిక విషయాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ విషయంలో కూడా కాస్త మీరు ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణేష స్తోత్రాన్ని అలాగే వీలైతే శివాలయంలో కాస్త అభిషేకాన్ని చేయించే ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాన్ని మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఎయిటి వారితో మాట్లాడే కానీ ఉద్యోగంలో పై అధికారులతో కానీ ప్రతి విషయంలో కూడా మీరు కాస్త మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ విధమైన ప్రవర్తన మీరు చెయ్యకున్నా కానీ మీరు ఆ విధంగా చేస్తున్నట్టుగా ఎటువారు గ్రహించే అవకాశం కూడా ఉంది గనక అలాంటి విషయాలలో కాస్త శ్రద్ధ జాగ్రత్తగా ఉండాల్సిందిగా మెళుకు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పై అధికారుల యొక్క అసంతృప్తికి పై అధికారుల యొక్క అసహనానికి మీరు గురి కావాల్సిన రావాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో. ఇక ప్రతి పని కూడా ఈవేళ అవుతుందని అనుకున్న పని ఇంకా మళ్ళీ రెండు రోజులు వాయిదా పడటం ఇలాంటి విషయాల వల్ల మానసికంగా కానీ లేదా ఒక రకమైనటువంటి అసహనం మీలో కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ధనం రావాల్సిన ధనం కాస్త మిశ్రమ ఫలితంగా మీ చేతికి అందేటువంటి అవకాశం ఉంది. వివాహ సంబంధ ప్రయత్నాలు ఒకటికి రెండవ ప్రయత్నంగా మీకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనవసరమైన కోపాన్ని తాపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రాన్ని అలాగే సూర్యాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా ప్రతిరోజు కూడా కాస్త ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి, ప్రతి విషయాన్ని మాట్లాడే సమయంలో వెనక ముందు ఆలోచించిన పరిస్థితి, అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏమాత్రం అశ్రద్ధ పనికిరాసు, మోకాళ్ళ నొప్పులు కానీ ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఇవి కొంచెం కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కటి నుండి పాదం పర్యంతం చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చు. తద్వారా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరము, ఔషధ సేవనం ఇవి కనపడుతూ ఉన్నాయి. ఇక విపరీతంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి, కుటుంబాన్ని తన వాళ్ళని వదిలి కొద్ది రోజులు బయట ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ధనాన్ని దాచుకోవడంలో కానీ ధనాన్ని యొక్క ముఖ్యంగా బ్యాంకు లాంటి విషయాలలో కూడా లావాదేవీలలో చిన్న చిన్న పొరపాటు జరగకుండా చెక్కులు ఇవ్వడంలో తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకుండా కాస్త జాగ్రత్తగా పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కొందరికి ధైర్యాన్ని నింపాల్సినటువంటి పరిస్థితి, మీ యొక్క అవసరం కొందరికి జీవితాన్ని మార్చడానికి వాళ్ళ యొక్క ఆనందానికి మీరు ఒక రకమైనటువంటి సాంత్వన ధైర్యాన్ని నింపడానికి చేసే ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఉన్నత విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయని తెలుస్తుంది, కానీ అప్పుడే సఫలం కాదు, ఇంకా కాస్త సమయం ఉందనే విషయాన్ని తెలుసుకుంటారు. మొత్తం మీద ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా దుర్గా స్తోత్రాన్ని కానీ అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి. ఆయా దేవతల యొక్క క్షేత్రాలకు వెళ్ళండి, విశేష అర్చనలు చేయించండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అధికారులతో ఉద్యోగపరంగా ముఖ్యంగా పై అధికారులతో కానీ మీ యొక్క ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి బకాయిలు కానీ అందవలసినటువంటి ప్రయోజనాలు కానీ రెండవ ప్రయత్నంగా మీకు చేరేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్క విషయంలో కూడా కాస్త నెమ్మది, కాస్త ఎక్కువగా సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది పని పూర్తయ్యే వరకు కూడా. ఆరోగ్య విషయంలో యథావిధిగా శ్రద్ధ తీసుకోవాలి. పెద్దగా చికాకులు ఉండకపోయినా కానీ మీరు సహజంగా చేసుకునేటువంటి కొన్ని పరీక్షలు కానీ కొన్ని కొంతమంది వైద్యులను సంప్రదించడం కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఇలాంటి అశ్రద్ధ పనికిరాదు. అదేవిధంగా ముఖ్యంగా కులాచార ప్రవర్తనం, కుటుంబపరమైనటువంటి కొన్ని బాధ్యతలు మీరు అంగీకరించవలసి రావడం, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంగీకరించిన పరిస్థితి ఏర్పడటం ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. గృహంలో ఏదైనా ఒక చిన్న శుభకార్యాచరణ కూడా కనబడుతోంది. మధుర పదార్థ భక్షణము, ఇష్టకామ్యార్థ సిద్ధి ఇవి కనబడుతున్నాయి. ఇష్టమైన స్నేహితులను కలుసుకోవడము, కొంతమంది గతంలో ఎప్పుడో విడిపోయినటువంటి కొంతమంది బంధువులను మళ్ళీ మీరు పునః కలుసుకోవడం ఇవి కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా
శనేశ్వర స్తోత్రంతో పాటు రాహు స్తోత్రాన్ని అలాగే కేతు స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. వీలైనంత వరకు మినుములు ఉలవలు దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాన్ని మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఆయా వారఫలాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది చక్కని సత్సాంగత్యంతో సవీలైనంత పరోపకార బుద్ధితో చక్కగా న్యాయబద్ధమైన జీవితాన్ని గడిపి ఇంకా ఉత్తమమైన ఫలితాలను పొంది ఈ వారమంతా కూడా హాయిగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలని, అలాంటి స్థితిని అలాంటి శక్తిని అలాంటి సద్బుద్ధిని ఆ పరమాత్మ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహిషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.